శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ధనస్సు రాశి వారికి 2018 నవంబర్ రాశి ఫలితాలు ఇవి కేవలం గోచారం ప్రకారం మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయము బట్టి మీరు లెక్క వేసుకోవాల్సి వస్తుంది. అవి మాత్రమే ఉత్తమమైనటువంటి ఫలితాలు. ఈ యొక్క రాశివారికి, ధనస్సు రాశివారికి నవంబర్ మాసంలో విద్యా సంబంధించినటువంటి విషయాలలో ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే విదేశాల్లో చదవడానికైనా, ఇక్కడ చదవడానికైనా కొన్ని యూనివర్సిటీస్కి డబ్బులు కట్టి వాటి ద్వారా మనము మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఉన్నదా లేదా, అది సరైనటువంటి కాలేజా కాదా అనేది ఆలోచన చేసుకొని మీరు దానికి డబ్బులు కట్టి చదువుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఇలాంటి దాంట్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బలమైనటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థుల యొక్క ఇబ్బందులు మిమ్మల్ని బాధించే పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి. మీకు లభించినటువంటి వాటిని ఇతరులకు కూడా, ముఖ్యంగా మీ వైరి వర్గానికి దక్కకుండా కూడా చేసేటటువంటి శక్తి మీకుంది, తెలివి మీకుంది. దాన్ని ఉపయోగించండి. శత్రువుని ఎప్పుడూ కూడా మీరు అతి జాలి, అతి ప్రేమ, అతి దయాగుణంతో దగ్గరకు చేర్చుకున్నారంటే వాడే మీ పాలిట శాపంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క మాసంలో, అలాగే మీ జీవితంలో కూడా ఇతరులకు డబ్బులు ఇచ్చేటటువంటి పని చేయకండి. అనవసరంగా వడ్డీలకు డబ్బులు ఇవ్వడం, అలాగే చేబదులు డబ్బులు ఇవ్వడం, లేదా వాడు కష్టంలో ఉన్నాడు కదా వాడికి డబ్బులు ఇవ్వడం, ఇలాంటి డబ్బును ఎప్పుడైతే మీరు ఇవ్వడం ప్రారంభించారో వాడు మీకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తిరిగి మీపైనే వాడు కుట్ర చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క ధనస్సు రాశి వారికి చాలా జాగ్రత్త అయినటువంటి విషయం. మీతో పని చేయించుకొని మిమ్మల్ని ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చి తర్వాత మిమ్మల్నే అక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే అపాత్ర దానం చేయకండి. మీరు నేను చెప్పేటటువంటి పరిహారం ఏమంటే, వీలైనంత వరకు ఎవరికైనా ఆహారం దానం చేయండి, ఆహారానికి సంబంధించిన సహాయం చేయండి, వస్త్రదానం చేయండి, ఎవరైనా అనారోగ్య బాధల్లో ఉన్నటువంటి వారికి మందులు కొని దానం చేయండి, లేకపోతే అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి మన తల్లి తండ్రి సమానమైనటువంటి వ్యక్తులుంటే వారితో గడపడానికి వారికి మీకున్నటువంటి శక్తి ప్రకారము వారు జీవన ప్రమాణాలను పెంచడానికి సహాయం చేయండి. తప్ప డబ్బులున్నాయని ఎవరెవరో మాయ మాటలు చెప్తే ఆ యొక్క పథకాలలో, ఆ యొక్క కంపెనీలలో మీరు డబ్బులు పెట్టి మొదటికే మోసపోయేటటువంటి పరిస్థితి. అంటే మీకు ఇక్కడ అతి నమ్మకం ఎక్కువ, అందరినీ గుడ్డిగా నమ్మడం అనేది మీ యొక్క తత్వం. ఆ యొక్క అతి నమ్మకాన్ని తగ్గించుకోండి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలు హాస్టల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, అలాగే డే స్కాలర్ కాలేజెస్లో చదువుతున్న అమ్మాయిలందరికీ కూడా నేను చెప్పేటటువంటి నా చెల్లెలు వీళ్ళంతా కూడా, ఇతరుల పట్ల జాగ్రత్త. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మీ పట్ల మంచి ప్రేమ ఆప్యాయత ఉన్నట్టు నటించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. డబ్బు సంబంధించిన వ్యవహారాల్లో మొహమాటానికి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి మొహమాటానికి పోయారంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అలాగే గొడవలు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ యొక్క తప్పులను బయటకు చెప్పడానికి రకరకాల కుట్రలు కుయుక్తులు చేస్తుంటారు కొంతమంది కావాలని, జాగ్రత్త. అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు తెలియనటువంటి గుప్త శత్రువులు ఉంటారు. ఈ గుప్త శత్రువులు మీ పైన ఏదైనా చిన్న రిమార్క్ వచ్చిందంటే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి మీకు మరింత నష్టాన్ని చేకూర్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా జాగ్రత్త. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో
ఈ యొక్క పొట్టకు సంబంధించి, జీర్ణాశయ సంబంధించిన, పెద్ద ప్రేగులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. వీలైనంత వరకు ఈ యొక్క మాసంలో నాన్ వెజ్ను పూర్తిగా వదిలేస్తేనే మంచిది. అది కూడా నాన్ వెజ్ తినాలంటే సాయంత్రం మాటలు తినకుండా ఉంటే మీ యొక్క జీర్ణ ప్రక్రియలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దాంతోపాటుగా గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క మాసమంతా. దీనివల్ల అనారోగ్యాల నుంచి బయటపడతారు. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, అంటే సంతానం కావాలనే ఉద్దేశంతో టెస్ట్ ట్యూబ్ బేబీ కోసము, లేదంటే మరొక వ్యవహారాల్లో డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. హాస్పిటల్స్ వ్యవహారాల్లో కూడా హాస్పిటల్కి తిరిగి డబ్బును వృధా చేసుకునేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. సంతానం కోసం వెచ్చించేటటువంటి డబ్బులు జాగ్రత్త. అక్కడ కూడా సక్సెస్ కాక అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో, అనేక రకాల వ్యవహారాల్లో వీరికి ఎక్కువగా ఇబ్బందులు, కానీ వీరికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీరు తెలుసుకోవాలి, ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు, అపాత్ర దానం చేయకూడదు, నేను నా జీవిత భాగస్వామి, నా పిల్లలు నా కుటుంబము అంతే, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, మిగతా విషయాలపైన నాకు ఏమి అవసరం లేదు, మేం బాగుంటే చాలు అనేటువంటి ఆలోచనతో చేయండి. ఈ యొక్క దానం చేసేటప్పుడు అన్నం దానం చేయండి, ఆహార పదార్థాలు దానం చేయండి, బట్టలు దానం, ఈ విధంగా దానాలు చేయండి. తప్పకుండా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. దైవాన్ని మాత్రం మర్చిపోవద్దు. ధనస్సు రాశి వారు ప్రతిరోజు కూడా ఓం క్షేం క్షేత్రపాలాయ, క్లీం క్లీం కాలభైరవాయ, మమ రక్ష రక్ష, మళ్ళీ చెప్తున్నాను, ఓం క్షేం క్షేత్రపాలాయ, క్లీం క్లీం కాలభైరవాయ, మమ రక్ష రక్ష. ఈ యొక్క మాసమంతా కూడా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. తప్పకుండా మీ జీవితంలో ఎంత కష్టాన్నైనా సరే పోగొట్టుకోవచ్చు. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాల భైరవ లింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థానం మఠం ఆధ్వర్యంలో మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.